శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 8న అర్హత ఉన్న ప్రతి మహిళకు ఇంటి స్థలం పట్టా ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం. జిల్లాలో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రాముఖ్యతనిస్తారని వెల్లడించిన మంత్రులు. లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో కొనసాగుతున్న దానశీలుర దాతృత్వ కార్యక్రమాలు, నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేస్తున్న ఔదార్యవంతులు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రావినూతలలో ఒకటి, గుడ్లూరులో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య 53కి చేరింది. వీరిద్దరూ క్వారంటైన్లో ఉన్నవారేనని వైద్యాధికారి తెలిపారు. చికిత్స పొందిన వారిలో 25 మందిని శుక్రవారం ఉదయం 8 గంటలకు కిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు రాకపోయినా కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రతి పొదుపు సంఘం సభ్యురాలకి నేరుగా వారి ఖాతాలోనే నగదు జమ చేసేలా సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమరావతి నుండి వీక్షణ సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడి వారి ఖాతాల్లో నేరుగా ఆన్లైన్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సంఘంలోని ప్రతి సభ్యురాలకి 20 నుండి 30 వేలు సమకూరుతాయన్నారు. ఈ పరిస్థితిలో ఎంత కష్టమైనా ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలకు సాయం చేయడం కోసం ఈ పథకం చేపట్టడం జరిగిందన్నారు. రాబో రోజుల్లో భగవంతుడు మరింత శక్తిని ఇస్తే మీ అందరికీ మరింత సహాయం అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. సమయం అనుకూలిస్తే జూలై 8న అర్హత ఉన్న ప్రతి మహిళకు ఇంటి నివేశన స్థలం పట్టా ఇస్తానని తెలియజేశారు. ఆర్థికంగా మనకు రావాల్సిన వనరులు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రాని పరిస్థితి అయినా కూడా మనకున్న ఇబ్బందుల కన్నా కూడా వ్యక్తిగతంగా మీకున్న ఇబ్బందులు ఇంకా పెద్దవి అని చెప్పి భావించి ఇటువంటి టైంలోనే ప్రతి గ్రూప్ కు దాదాపుగా 20 నుంచి దాదాపుగా 40 వేలు దాకా ప్రతి గ్రూప్ కు కూడా ఈ మేలు జరిగించడం వల్ల ఇటువంటి సమయంలో మీ అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కష్టమైనా కూడా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాను. దీనివల్ల మీకు మంచి జరగాలి అని, రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ కూడా మీకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ఈ సందర్భంగా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన పొదుపు సంఘం సభ్యురాలు లక్ష్మి వీక్షణ సమావేశం ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ పొదుపు సంఘాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు అందించారని తెలిపారు. 2016 నుండి పొదుపు సంఘాలకు పావలా వడ్డీ అందలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం అందజేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు రక్షణ కల్పించారని తెలిపారు. ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇచ్చి 2 సార్లు రేషన్లు ఇచ్చి మమ్మల్ని చాలా ఆదుకున్నారు సార్. అలాగే ఇప్పుడు మాస్కులు కుట్టడం కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మాస్కులు కూడా ప్రతి మహిళలకే ఇచ్చి ఆ మాస్కులు కూడా తయారు చేసి దానికి ధన్యవాదాలు సార్. మేము 1 కోటి మాస్కులు వరకు తయారు చేశాం సార్. డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అరటిపళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది సార్. దానికి ధన్యవాదాలు సార్. మాకు ఇంతటి అవకాశాలు ఇచ్చినందుకు మా పీడీ గారికి, మా మినిస్టర్ గారికి, మా ఇద్దరు మినిస్టర్లని, కలెక్టర్ గారిని మాకు ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ పోతల సునీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, డిఆర్డీఏ పీడీ ఎలీషా, జెడ్పీసీఈఓ కైలాస్ గిరీశ్వర్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, మెప్మాపీడి కృపారావుతో పాటు పలువురు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి పొదుపు సంఘాల మహిళలకు తోడ్పాటు అందించారని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు పట్టణంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో
సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ పోతల సునీతలు ప్రారంభించి పొదుపు సంఘాలకు పావలా వడ్డీకి సంబంధించిన 113 కోట్ల రూపాయలు విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా 50% పదవులు మహిళలకే కేటాయిస్తున్నారని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు తానే పెట్టానంటూ చెప్పుకోవడం తప్ప వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరిన్ని కొత్త పథకాలను జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చి అందరినీ ఆదుకుంటున్నారని తెలిపారు. మన ప్రకాశం జిల్లాకి దాదాపు 130 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి మరి ఈరోజు డబ్బులు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు పాదయాత్ర ఏదైతే చెప్పాడో ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సూచన తప్పకుండా అమలు చేయటం అనేది అందరూ కూడా సంతోషించాల్సిన విషయం అని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒక పక్కన మనం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం కరోనా వల్ల, మరి రాష్ట్రం అభివృద్ధి కుంటుకుంటుపడిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం మహిళలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సంతోషించాలి. మహిళలు ముఖ్యమైన సంతోషించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో 65 లక్షల మందికి పైగా మహిళలకు ప్రయోజనం చేకూరే సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. కరోనా మృత్యువు కరాల నృత్యం చేస్తున్న ఇటువంటి సమయంలో రాష్ట్ర ఆదాయం 2 స్థాయికి పరిమితమైన ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాలకు 1400 కోట్లు అందజేయటం వెనుక ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిబద్ధత విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టే కార్యక్రమాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉంటుందన్నారు. సుమారు 60,000 గ్రూపులకు 6 లక్షల మంది ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు 130 కోట్ల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఆ గ్రూపులకు అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఇంత కష్టకాలంలో ఈ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అట్లాగే దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా ఈరోజు పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో మరణ మృదంగం ముందంగా మోగిస్తూ ఈ యొక్క మృత్యు గడియలు మోగిస్తున్న పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. గత సంవత్సరం ఇదే కాలంలో 100 కోట్ల రూపాయలు మనకు ఆదాయం ఉంటే ఇప్పుడు కేవలం 2 సంఖ్యలకే పరిమితమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట నెరవేర్చాలి అనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంటి కష్టాలు ఉన్నా కూడా గ్రూపులకు ఉపయోగపడాలి, వాళ్లకు ఈ యొక్క భారం ఏదైతే ఉందో ఈ రుణాలు తీసుకుని మరి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుని 1400 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక నిబద్ధత, ఒక విశ్వసనీయత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడింది అనే దానికి ఒక ప్రత్యక్ష మరి సాక్ష్య ఉదాహరణ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విపత్తులో ఉన్నారని, కరోనా నివారణలో ప్రతి ఒక్కరు గృహ నిర్బంధంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన ముఖ్యమంత్రి సందేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పొదుపు సంఘాలు తయారు చేసిన మాస్కులను మంత్రులు ప్రారంభించి పంపిణీ చేశారు. వైఎస్ఆర్ బీమా పథకంలో ప్రభుత్వం మంజూరు చేసిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. మన జిల్లా మంత్రులు ఇద్దరు గౌరవనీయులు బాలినేని గారు అట్లాగే ఆదిమూలపు సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. కుటుంబాలన్నీ కూడా గృహ నిర్బంధంలో ఉండి ఇలాంటి కార్యకలాపాలు లేకుండా
అన్ని సౌకర్యాలు తీసుకోవడానికి ఆదాయాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా నేరుగా లబ్ధిదారునికి సహాయం వెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందించి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతల సునీత, డిఆర్డీఏ పీడీ ఎలిషా, జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, మప్మాపేడి కృపారావుతో పాటు పలువురు పొదుపు సంఘాల మహిళలు పాల్పంచుకున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు చేసుకునేందుకు వీలులేక ఉపాధి కోల్పోయిన పేదలకు మధ్యపాడు మండలం లింగంగుంటలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతానోత్తలపాటు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. లింగంగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని పేదలకు, సచివాలయ సిబ్బందికి, ఆశా వర్కర్లకు నిత్యావసరాలను సుధాకర్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్తో పోరాటం చేస్తున్న వారందరికీ మనోధైర్యం కల్పించడానికే తాను వచ్చానని, ఈ పోరాటంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ధైర్యంగా తమ విధులు నిర్వహిస్తున్న వారందరికీ తన కృతజ్ఞతలు తెలియజేశారు. లింగంగుంట గ్రామంలో నివసిస్తున్న గుంజి సుబ్బారావు ఇంటికి వెళ్లి ఆయన ఓదార్చారు. ఇటీవలే సుబ్బారావు ఒక్కగానొక కుమారుడైన భాస్కర్ చేపల వేటకు వెళ్లి నూతిలో పడి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పెనుబోతు రంగారావు, పోతినేని శ్రీనివాసరావు, మధ్యపాడు ఎస్ఎస్ షేక్ ఆధర్ భాషతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కష్టకాలంలో రాజకీయ విమర్శల కన్నా, రాజకీయ కోణంలో కన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తన శక్తి వంచన లేకుండా రాష్ట్రంలోని ప్రజలు ఒక్కరు కూడా మరణించకూడదని, ఎక్కడ కూడా వైద్యానికి ఇబ్బంది రాకూడదని, ఆ మహమ్మారి విశృంఖలంగా విజృంభించకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మీ ద్వారా ఇంత పెద్ద మహాసంగ్రామంలో పేదల పట్ల, ప్రజల పట్ల మమకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ రోజున సచివాలయ ఎంప్లాయీస్, వాలంటీర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామంలో ఆ వైరస్ ఎక్కడుంది, ఎలా ఉంది అని తెలుసుకునే క్రమంలో, ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారని తెలుసుకునే క్రమంలో పూర్తిగా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్న ఆ వాలంటరీ వ్యవస్థకు, సచివాలయ ఎంప్లాయీస్కి, పోలీస్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, అలాగనే మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మరి ప్రకాశం జిల్లాలో 50 కేసులైన ఇప్పటికే సడన్గా పెరుగుతున్నాయి, ఊహించిన విధంగా వస్తున్నాయి. మరి ఇంకా టెస్టులు చేయాల్సిన 1200 పైచిలకు కేసులు ఉన్నాయి కాబట్టి అందరం జాగ్రత్తగా ఉందాం. గడప దాటకుండా ఇంట్లోనే ఉంటూ మహమ్మారిని అదుపు చేసే కార్యక్రమం చేద్దామని, మరోమారు ఈ మహాయజ్ఞంలో అందరూ కూడా ఎవరెవరైతే సేవ చేస్తున్నారో, మీడియా మిత్రులు, పోలీసు వారు, రెవెన్యూ, పంచాయతీరాజ్ వ్యవస్థలో అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో పంచాయతీ ఆవరణలో వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామంలో ప్రతి ఇంటికి కూరగాయల పంపిణీ చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాట్రగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంతనతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ కాట్రగడ్డ శ్రీనివాసరావు చేపట్టిన కార్యక్రమం మరందరికో స్ఫూర్తిదాయకం కావాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేదవారిని ఆదుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ కోవిడ్-19 ఎదుర్కోవడంలో వీరోచిత సేవలు అందిస్తుందన్నారు. తమ ప్రాణాలకు సైతం వెరవకుండా అనితర సాధ్యంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే పోరాట స్ఫూర్తిని కోవిడ్-19 అంతం చేసేదాకా కొనసాగిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో దాతృత్వం ముందుకు వచ్చి అనేక మంది దాతలు పేదలను ఆదుకునే కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని వారందరికీ ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పెనుబోతు రంగారావు, పోతినేని శ్రీనివాసరావు, బుల్లెట్ కృష్ణారెడ్డి, అమ్మనబ్రోలు వైసీపీ నాయకులు కోయ హనుమయ్య, మండల వైసీపీ నాయకులు పోలినేని కోటయ్యతో పాటు నాగులుప్పలపాడు ఎస్ఐ పాల్గొన్నారు. అందరం మీతోనే ఉన్నామని చెప్పడం కోసమే వచ్చారు. పోలీస్ శాఖ వారికి మరి ముఖ్యంగా ఈ సందర్భంలో మేమందరం ఎన్ని జన్మలు ఎత్తినా రుణాన్ని, పోలీస్ శాఖ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఆ పోలీస్ శాఖ ప్రతినిధిగా ఉన్న సోమశేఖర్ గారికి సభాముఖంగా ఇంత కష్టంలో మీరు చేస్తున్న కుటుంబాలను, మీ బిడ్డలను పండుగ పెట్టైనా సరే మీ ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నందుకు మీకు, అలాగే సచివాలయ సిబ్బందిలో మహిళా పోలీస్ ఎవరమ్మా, మహిళా పోలీస్ ఇద్దరు
మీ ఇద్దరికి ప్రత్యేకమైన నమస్కారం. అలాగే ఏఎన్ఎం నర్స్ అమ్మ మీ ఇద్దరికి నమస్కారాలు. అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు లేకపోయినా నా మాటకు వాళ్ళకి చెప్పండి. శాస్త్రసభ్యులు సుధాకర్ బాబు గారు ప్రత్యేకమైన నమస్కారం పెట్టారు కలిసి వచ్చారు. గ్రామ వాలంటీర్స్ సచివాలయ ఇతర సిబ్బంది పేరు పేరు చొప్పున ఇక్కడే ఉండి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా చప్పట్లు కొట్టాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను చూచే తప్పకుండా పాటిస్తున్నందుకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు ఇటన్నిటితో పాటు మనందరికీ ఎంతో కొంత సేవ చేయాలని సహాయం చేయాలని మంచి మనసుతో ముందుకు వచ్చిన కాకపేట శ్రీని గారికి ఇంత మంచి కార్యక్రమం ఎదుర్కొన్నందుకు ప్రధానంగా మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. నల్లమల్లి వీరాంజనేయులు సహకారంతో ఒంగోలు నెహ్రూ కాలనీలో వైసీపీ అభ్యర్థి సూతారాం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. లాక్డౌన్లో పేదలు ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని భావించి తాము ఈ కార్యక్రమం నిర్వహించామని సూతారాం శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి పిలుపు మేరకు నల్లమల్లి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నగరంలో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఈ కార్యక్రమాలు లాక్డౌన్ ఉన్నంతకాలం కొనసాగిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో 51 డివిజన్ ప్రెసిడెంట్ గల్లా దుర్గ, ఏఎంసీ డైరెక్టర్ కండే రాములు, బోబుల్రెడ్డి, వెంకటరెడ్డి, శేషమ్మ, రామాచారి, వెంకటేష్, చక్రపాణి, శ్రీకాంత్, నాగలక్ష్మి, అజయబాబు పాల్గొన్నారు. ఈరోజు వాసన్న పిలుపు మేరకు మరియు బాలినేని ప్రణీత్ బాబు మిత్రమండలి పిలుపు మేరకు ఈరోజు నెహ్రూ కాలనీలో 400 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. నేను గత 4 రోజుల నుంచి నేతాజీ కాలనీ, అలాగే చైతన్య కాలనీ, అలాగే వెంకటేశ్వర కాలనీ, అలాగే జయప్రకాష్ కాలనీ, మా నెహ్రూ కాలనీ ఇలా భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాము. గత 4 రోజుల నుంచి ఈ భోజనాల కార్యక్రమం పెట్టుకున్నాము. అదేవిధంగా దిగ్విజయంగా ఈరోజు 4వ రోజు నెహ్రూ కాలనీ ఎక్స్టెన్షన్ ఈ భోజనాల కార్యక్రమం పెట్టుకున్నాము. ఈరోజు 400 మంది దాకా భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాము. బాలినేని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, అలానే ప్రింతి బాబు ఆధ్వర్యంలో, అలాగే కార్పొరేటర్ అభ్యర్థి సుతారాం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం, భోజన కార్యక్రమం 4 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే అన్ని ఏరియాలో స్లమ్ ఏరియాలను చూసి సుతారాం శ్రీనివాస అన్న భోజన కార్యక్రమం మంచి ఏర్పాటు చేశారు. అలాగనే ఏదైనా మన దృష్టికి వస్తే ఏదైనా సరే చేస్తానని చెప్పి సుతారాం శ్రీనివాస అన్న మాత్రం ముందడుగుగా జాగ్రత్త, అసలు ఏది చెప్పినా కూడా తప్పని ముందు ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు పెన్షన్ రాకపోయినా, ఏదైనా రేషన్ కార్డు అమౌంట్ రాకపోయినా, ఏదైనా సరే అధికారులకు అడిగి నీళ్ళు రాకపోయినా, అన్నిటికీ కూడా బాగా స్పందిస్తున్నాడు. కానీ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాడు. కానీ అయితే బాగానే చేస్తున్నాడు అండి, ఇబ్బంది ఏం లేదు. నిరుపేదలకు కూలీనాలి లేకుండా ఇప్పుడు ఈ కర్ఫ్యూ ద్వారా ఇబ్బంది పడతా ఉండే వాళ్ళందరికీ సుతారాం శ్రీనివాసరావు గారన్న అందరికీ నేనున్నాను అనే ఇదితో వచ్చి వాళ్ళకి భోజనాలు కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అన్ని చూస్తున్నారు. ఆయన ఎప్పుడు మన అందరు ఉంటారు. మనకేం కావాలన్నా నేను దగ్గరుండి అడిగి ఇప్పించే బాధ్యత నాది మీకు. కాబట్టి మీరు అన్నని దీవించండి, అందరూ ఆశ్రయించండి. ఆయన మన ఏది చెప్పినా కూడా మనకి కావాల్సింది నేనున్నానమ్మా అని ఆయన దగ్గరకు వస్తున్నాడు. డే బై డే వస్తూనే ఉన్నాడు. ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే నాకు చెప్పమ్మా అని అంటున్నారు. కాబట్టి అందరం ఆయనకి సపోర్ట్ చేద్దామని కోరుచున్నాను. ఐఈఆర్ఎఫ్ సంస్థ ప్రతినిధి కె జోసఫ్ ఆదేశాల మేరకు గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండపి గ్రామంలోని 100 మంది పాస్టర్లకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ కె సామ్రాట్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని కరోనా కమ్ముకున్న నేపథ్యంలో ఆహారం లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ కె కమల, కె హోలీ బ్లెస్సింగ్స్ ప్రిన్స్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు 47వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో కేబుల్ మస్తాన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీఎస్పీ ఖాసింపీరా హాజరయ్యారు.
కాలనీలోని 100 మందికి బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, బేరింగ్ కొండయ్య, విజ్ఞాన్ స్కూల్ మురళి, రాజ్యలక్ష్మి, పద్మ, సోమయ్య, పెదపోలయ్య, తాటికొండ ఉమ రమణమ్మ, టీచర్ శ్రీలక్ష్మి, ఎం రామస్వామి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ విధించడం వల్ల నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబ వాళ్ళు, రోజువారీ కూలీ పనిచేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారిని ఉద్దేశంగా తీసుకొని ప్రజలకు ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్జిఓ కాలనీ 47 డివిజన్లోని కొందరు పెద్దలు, మన బేరింగ్ కొండయ్య గారు, మరి ప్రవీణ్ మెడికల్స్ ప్రభాకర్ రెడ్డి గారు, మరి విజ్ఞాన్ టెక్నోసర్ శ్రీ మురళీకృష్ణ గారు, గీతాంజలి స్కూల్ శ్రీ శ్రీనివాస్ గారు, మరియు రాజ్యలక్ష్మి గారు, మరియు మన సోమయ్య గారు, మరి పద్మ గారు, వీళ్ళందరూ నాకు సహకరించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ముందుకు వచ్చారు. నగరంలోని సంతపేట షిర్డి సాయి మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద బ్రాహ్మణులకు దక్షిణామూర్తి చేతుల మీదుగా బియ్యం, కందిపప్పు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా అనివార్య పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన పరిస్థితిని, తమకు చేతనైన సాయం పక్కవారికి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాయి పద సేవకులు అళహరి చెంచలరావు పాల్గొన్నారు. సమస్త ప్రజలకి విజ్ఞప్తి అండి, ఈ కరోనా అనే ఒక వ్యాధి అందరినీ బాధ పెడుతుంది. అందరూ పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది అందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సహాయం చేసే వాళ్ళలో ఒక చిన్న ఇబ్బంది ఉందండి. ఎందుకంటే ఈ ఒక వీధిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఈ వీధిలో మేము నిలబడుతున్నాము, ఒక 400 మందికి ఇస్తున్నాము, సహాయం చేస్తున్నామని చెబుతున్నారు. అందులో పేదవాళ్ళని ప్రత్యేకం గుర్తించటం లేదు. వాళ్ళు ఒకరోజు ఫోన్ చేసుకొని మళ్ళీ 2 రోజులు బయటకు వచ్చేస్తున్నారు. అలా కాకుండా ఇచ్చే వాళ్ళందరూ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను, ఇవ్వటం చాలా విశేషం. ప్రతి వీధిలో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ వీధిలో ఉండే పేదవాళ్ళని చూసి మీరు 10 రోజులకు 20 రోజులకు సరిపడా వాళ్ళకి ఇస్తే, లాక్డౌను గవర్నమెంట్ పెట్టింది కదా బయటికి రావద్దు అని వాళ్ళు బయటికి రాకుండా భుజిస్తారండి, అలా ఇస్తే మంచిది. కానీ ఆ బజార్లో ఉండే వాళ్ళందరికీ మేము ఇస్తున్నాం, మేము నిలబడుతున్నాం ఇక్కడ అని చెప్పి పార్టీ పేరు పెడుతూ ఇస్తున్నారు. అందువల్ల పాపం మిగతా వాళ్ళంతా కూడా ఒకరోజు భుజించి 2 రోజులు బయటకు వచ్చేస్తున్నారు. మేము అలా కాకుండా పేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒంగోలులో, వాళ్ళు మాకు ఎవరు ఇవ్వటం లేదండి అంటున్నారు. కాబట్టి ఒక 100 మంది పేద బ్రాహ్మణుని పిలిచి, అక్కడ వాళ్ళు సంతపేట వాళ్ళు రాయలపేట కొత్తపేట అని కాదండి, ఒంగోలులో ఉండి పేద బ్రాహ్మణులందరూ కూడా, ఆ పేద బ్రాహ్మణులందరికీ కూడా ఒక 10 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, అలానే కూరగాయల కిట్టు వీళ్ళందరికీ ఇవ్వాలని సంకల్పం చేశాం. అది ఇవాళ మన సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో పెట్టి ఈ పేద బ్రాహ్మణులను దూరంగా గవర్నమెంట్ వారు కూడా దగ్గర పెట్టి ఎవరికి ఇవ్వద్దండి, ఆ వ్యాధి పెరిగిపోతుంది, ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పారు. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చాలా దూరంగా ఒక్కొక్కరు 10 అడుగుల దూరం 20 అడుగుల దూరం నిలబెట్టి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నామండి. కాబట్టి అందరూ కూడా ఇలా పేదవాళ్ళని గుర్తించి సహాయం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఈరోజు సంతపేట షిర్డి సాయిబాబా మందిర ప్రాంగణంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వంలో ఈ యొక్క కరోనా వైరస్ కారణంగా పేద బ్రాహ్మణులందరికీ కూడా ఒక 100 మందికి 10 కేజీల బియ్యాన్ని, కూరగాయలు, అలాగే కందిపప్పు అందించాలని చూస్తున్నారు. అందరూ కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. కానీ బ్రాహ్మణుల్ని సరిగా వారు ఎక్కడో ఉండి వారు ఎవరిని అడగలేక వారిలో వారు గృహాల్లో ఉంటున్నారు. అలాంటి వారిని బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు గుర్తించి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే క్యూ పాటించి అందరూ కూడా మాస్కులు వేసుకొని ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతో వారు పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారిని మేము మా గురుగారికి మేము వారి అభిమానం ఎందుకు పొందుతున్నామంటే, వారు ఇవ్వటమే కాదు ఈ ఒంగోలులో ఉండేటువంటి కోటీశ్వరులు ఎవరైనా బాగా ధనవంతులు అందరినీ కూడా
వారికి తెలియజేసి వారి ద్వారా బీదలందరికీ కూడా సహాయం చేయాలని వారు నిర్ణయించుకొని అందరికీ తెలియజేస్తున్నారు. ఇంకా ఎంతో మంది బీదలకు సహాయం చేయాలని మటంపల్లి దక్షిణామూర్తి గారు ఒక సంకల్పం చేశారు. అది గొప్ప సంకల్పం కాబట్టి టీవీ ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా చక్కగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అని ఉంటే సంతపాటి షిరిడి సాయిబాబా మందిరానికి ఫోన్ చేస్తే గురుగారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసి ఈ కరోనా మహమ్మారి నుంచి బీదల్ని మనం రక్షించుకోండి, మనం మనమే కాపాడుకునే విధంగా ప్రభుత్వం వారిచ్చిన సూచన మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు తెలిపారు. ఒంగోలు నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని బలరాం కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పొనుగుపాటి కాలనీలో ప్రజలకు స్థానిక వైకాపా అభ్యర్థి గుండు ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో సింగరాజు రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు వారికి నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నత్తల భీమేష్, వైకాపా నాయకులు మధు, చిన్న, కేవీ రెడ్డి, రంజాబీ, సుజాత, కోటయ్య, సుల్తాన్, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్, జ్యోతితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు కరోనా మహమ్మారి వల్ల గత 35 రోజుల నుండి పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకి ఈరోజు మంత్రి గారి పిలుపు మేరకు ఒంగోలు పట్టణంలో సేవా కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమం అంటే ప్రత్యేకించి తిండికి సంబంధించిన వెజిటబుల్స్ కానీ మన బియ్యం కానీ అన్ని పంపిణీ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన 3వ డివిజన్ అయినటువంటి ఇన్ఛార్జ్ అభ్యర్థి గుండు ధనలక్ష్మి గారి వారి మధు వాళ్ళ భర్త మధు గారు ఇక్కడున్న డివిజన్ ప్రెసిడెంట్లు కార్యకర్తలు వారందరూ కూడా వీరి సారథ్యంలో ఎవ్వరు చేయనటువంటి ఒంగోలు పట్టణంలో ఇప్పటికీ ఎవరు చేయనటువంటి 3వ డివిజన్ అంటే దాదాపుగా 6,000 మంది ఓటర్స్ నివాస యోగ్యం ఉండే ప్రాంతం. ఈ 3వ డివిజన్లో దాదాపుగా 2,800 మంది కుటుంబాలకి ఎక్కడ కూడా 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఇవ్వకుండా డివిజన్ మొత్తం ప్రతి కుటుంబానికి 6 కేజీల వెయిట్ గల వెజిటబుల్స్ బ్యాగు మరియు ఫ్రూట్స్ అన్నీ కూడా 2,700 ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా మధ్యతరగతి కుటుంబీకులు అయినప్పటికి కూడా ఈ పరిస్థితుల్లో సేవే మహాభాగ్యంగా భావించి ఈరోజు వాళ్ళు ఈ పెట్టుకున్న ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ దీనికి మాకు స్ఫూర్తి నింపిన గౌరవనీయులు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఒంగోలు పట్టణంలో ఉండే పేదలందరూ కూడా ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు గవర్నమెంట్ అన్ని సహకారం మనకి రైసు డబ్బులు అన్ని ఇస్తున్నప్పటికి కూడా కానీ పెద్ద కుటుంబాలు పనులు ధర కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు తోచిన దాంట్లో మీ శక్తి కొలది మీ శక్తికి మించి కాకుండా మీ శక్తి కొలది మన చుట్టూ ఉండే వాళ్ళకి ఈ యొక్క ఇటువంటి సహాయం చేస్తే అది మన బిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పి మరొకసారి మీ సభ్యుస్తాం. రాష్ట్ర మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 3వ డివిజన్కి సంబంధించి ఈరోజు కూరగాయలు, వెజిటేబుల్స్ ఇవన్నీ 2,700 మంది కుటుంబాలకి అందరికీ వీటిని సరఫరా చేస్తున్నాము. ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే కరోనా వల్ల చాలా వలస రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఆదేశాల మేరకు కరోనా వైరస్ వల్ల వలస కార్మికులు వీళ్ళందరూ పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుచేత వీళ్ళందరికీ కొంతైనా మా వరకు మేమైనా కొంత సహాయం చేద్దామని ఈ కార్యక్రమాన్ని అందరూ అమలు చేస్తున్నాము. దీనికి ఎంతగానో 3వ వార్డు సభ్యులు అందరూ వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ మాకు ఎంతో రాత్రి సహాయం చేశారు. ఇక్కడ 3వ డివిజన్ కార్పొరేటర్గా నామినేషన్ వేసిన గండు ధనలక్ష్మి గారు ఆమె సొంత ఖర్చులతోటి మా డివిజన్ మొత్తము 6,000 చిల్లర ఓట్లు ఉన్నాయండి. 2,700 కుటుంబాలు ఉన్నాయి. ఆ 2,700 కుటుంబాలకు కూడా ప్రతి కాలనీలో కూడా ఈ కూరగాయలు ఇచ్చేసి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా కార్యకర్తలు, మీ డివిజన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ అందరి సారథ్యంలో కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా కాలనీలో ఒడిశా నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా కొంతమంది దాతలు ఇప్పుడు వరకు కూడా భోజన సదుపాయం అవి కల్పించారు, వాళ్ళందరికి పెట్టాము. ఇంకా ఎవరైనా దాతలు కనుక ఉంటే, మాది చాలా పూర్ ఏరియా అండి, చాలా స్లమ్ ఏరియా, బుడవం జంగాలు, వడ్డీరాజులు ఎక్కువగా ఉన్నారు, పనులు లేక చాలా అల్లాడుతున్నారు. మీరు కూడా ఎవరైనా దాతలు సహాయం చేయదలుచుకుంటే మా కాలనీలో 3వ డివిజన్ పరిధిలో ఉన్న వారికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం.
కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని 49వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల కాశయ్య అన్నారు. ఒంగోలు నగర పరిధిలోని 49వ డివిజన్లో సత్యనారాయణపురం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల కాశయ్య మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు ప్రణీత్ రెడ్డి ఆదేశాల మేరకు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం డివిజన్లోని ప్రజలకు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెన్నపూస శ్రీనివాసరెడ్డి, వెంకటరామయ్య, బాలగురవయ్య, అయ్యప్పరెడ్డి, చిన్నయ్య, యాలయ్య, పెద్దిరెడ్డి, వెంకటరెడ్డి, రసూల్, హరికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. మనకి కరోనా వైరస్ నుంచి లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి తొలి విడతలో మాస్కులు పంపిణీ కార్యక్రమం, తర్వాత శానిటరీ పంపకం, తర్వాత బ్లీచింగ్ దగ్గరుండి మన యువ నాయకుడు అయినటువంటి బత్తుల కాశయ్య గారు బ్లీచింగ్ చల్లించడం కానివ్వండి, అలాగే ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ భాగంగా తొలిరోజుసరికి మనకి సచివాలయం సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి, అంగన్వాడీ సిబ్బందికి, అలాగే వికలాంగులకి బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమం మొదలుపెట్టుకొని డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు అనేది మనం పంపిణీ అనేది చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇది మూడో రోజులో భాగంగా కూడా ఈరోజు కూడా ప్రతి ఇంటికి కూడా కూరగాయలు అనేది పంచడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఎంతో ఈ కార్యక్రమం జరిపినందుకు మాకు పైనుంచి సపోర్ట్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే బాలినేని ప్రణీత్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం, బాలినేని యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంని జరుపుతున్నందుకు, అలాగే మా యువ నాయకుడికి ఈ ప్రోగ్రాంను ఎంతో దగ్గరుండి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కరోనా వైరస్ జబ్బు వల్ల ఇబ్బందులు జాగ్రత్త పడటానికి తీసుకోవాల్సిన చర్యలు కానీ మున్సిపాలిటీ వాళ్ళ తరపున కానీ శానిటరీ కానీ మాస్కులు కానీ పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ 3 రోజుల నుంచి మొన్న బియ్యం పంపిణీ మున్సిపాలిటీ వాళ్ళకి, శానిటరీ వర్కర్స్కి కానీ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్కి, మున్సిపాలిటీకి కార్మికులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ తలా 10 కేజీలు బియ్యం ఇవ్వడం వల్ల ఒక 150 మందికి దాకా ఇచ్చాము. మా డివిజన్లో మొత్తం 1400 ఇళ్ళు ఉంటాయి. అందరు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం మా పార్టీ నాయకులు అందరు నాకు సహకారాలు చేయటం వల్ల ఈ 1400 మందికి డోర్ టు డోర్ కూరగాయలు ఇవ్వటం ఇవాళకి 3 రోజులైంది. డైలీ 400-500 మందికి ఇస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా, ఇంతలా బాధలో కూడా మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు నాకు ఇంత సహకరిస్తున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. కానీ ఇటువంటి ఇబ్బందులు పడటం వల్ల డివిజన్కి కానీ ప్రజలకు కానీ చాలా నష్టంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ కూరగాయలన్నా మన వంతు సహాయం చేయడానికి ముందొచ్చి ప్రతి ఒక్క డోర్ డోర్కు మేము ఇస్తున్నాము. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళకు కూడా మేము సహకరిస్తాము. ఖచ్చితంగా మా డివిజన్ తరఫున, మా పార్టీ పరంగా మేము ఏ ప్రోగ్రాం చేయడానికైనా సిద్ధపడి ఉన్నాము. లాక్డౌన్లో భాగంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి వారికి పలు సేవా కార్యక్రమాలను ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్నారు. అద్దంకి బస్టాండ్లోని కోటీస షాపింగ్ మాల్, రాష్ట్రీయ స్వయం సేవక సంయుక్త ఆధ్వర్యంలో ఏకేవీకే కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గుర్తించి వారికి తమ వంతు సహాయంగా నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుందని కోటీస్ షాపింగ్ మాల్ అధినేత కోటి సూర్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఎస్ఎస్ సభ్యులతో పాటు కోటీస్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల అందరం కూడా సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో మా సేవాభారతి ఒంగోలు తరపున ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకానికి, ముఖ్యంగా మా ఆంధ్రకేసరి కళాశాల చుట్టుపక్కల ఉన్నటువంటి పేద కుటుంబాలకి మా సేవాభారతి తరపున ఈ రోజున బియ్యము, కూరగాయలు మరియు
సోప్స్ బిస్కెట్స్ నూనె గోధుమ పిండి ఇటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడానికి మా సంస్థ తరపున వాళ్ళ నిర్ణయించుకున్నాం ఆ విధంగా అందరికీ కూడా ఇస్తున్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సేవా భారతి సంస్థ తరపున దేశం మొత్తం మీద కూడా జరుగుతున్నాయి సేవా భారతి ఆధ్వర్యంలో కోటి షాపింగ్ మాల్ వారి యొక్క సౌజన్యంతో 60 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇవాళ మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అందరికీ 60 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యము తర్వాత మిగతా ఐటమ్స్ నూనె సబ్బులు ఇలాంటివన్నీ కూడా 60 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది కోటి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇలాగే అనేక కార్యక్రమాలు సేవా భారతి దేశవ్యాప్తమైనటువంటి సంస్థ ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ ఆంధ్రకేశ్వరీ కాలేజీ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక 60 పేద కుటుంబాలకు ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు లాక్డౌన్ నేపథ్యంలో ఒంగోలు రిమ్స్లో వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్న రోగుల బంధువులు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి చూసి రజక సంఘం నాయకులు అమృతలూరి సుబ్బారావు ఆహార పొట్లాలను అందజేయటం అభినందనీయమని ప్రముఖ కీళ్ల వైద్య నిపుణులు చేపల వంశీకృష్ణ అన్నారు ఒంగోలు రిమ్స్ ఆవరణలో పేషెంట్ల బంధువులకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్గా వృత్తి చేస్తూ తనకున్న దానిలో కొంత భాగాన్ని పేదల కోసం వెచ్చిస్తున్న వ్యక్తి సుబ్బారావుని కొనియాడారు ఇలాంటి విపత్కర సమయంలో ఆదుకోవడాన్ని ప్రతి ఒక్కరూ హర్షించాలని కోరారు రిమ్స్లోని పేషెంట్ల సహాయకులుగా ఉన్నవారికి అమృతలూరి సుబ్బారావు ఆహారం అందజేశారు ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి నేటి పరిస్థితుల్లో నిరుపేదలు నిస్సహాయుల పరిస్థితి తెలుసుకుంటూ ఉంటేనే చాలా బాధగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకుంటానికి మేము ఉన్నామంటూ రజక విద్యార్థి సేవా సంఘం తరఫున మన అమృతలూరు సుబ్బారావు గారు టీచర్ గారు ఎంతో సహృదయంతో ముందుకొచ్చి గత నెల రోజులుగా ప్రతిరోజు ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తూ ఉన్నారు అన్నదానంతో అన్నం దానికి సంబంధించిన ఈ పెరుగు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు వీళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళని అభినందించకుండా ఉండలేకపోతూ ఉన్నాను దేవుడు వీళ్ళందరూ కూడా ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేసే శక్తిని ప్రసాదించాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను ఇతను ఈ అన్నదానం ఇదొక్కటే చేసినా కానీ గతంలో కూడాను అనేక సేవా కార్యక్రమాల్లో పేద విద్యార్థులకు అయితేనేమి అలాగే సంఘాలకైతేనేమి విద్యార్థి సంఘాలకైతేనేమి తన వంతుగా తన జీతంలో కొంత శాతాన్ని ఈ సేవా కార్యక్రమాలకే తీసినటువంటి గొప్ప వ్యక్తి మన అమృతలూరు సుబ్బారావు గారు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను స్టూడెంట్ ఎవరైనా కానీ ఏమి చదవాలి ఎలా చదవాలి చదవటానికి ఏంటి మార్గాలు అనేటటువంటిది రెండోది ఏదైనా పేద పిల్లలు కానీ ఎవరున్నా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఇంకో విధంగా కానీ హెల్ప్ చేయటము రెండోది ఈ సొసైటీలో అనేకమైనటువంటి మేధావులు కానీ ఎడ్యుకేటర్స్ కానీ సంస్థలు కానీ స్కాలర్షిప్లు కూడా చాలా ఇస్తున్నాయి కానీ అవి ఈరోజు పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం నేను ఒక 3 గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి ఒక 600-700 మంది పిల్లలకి ఏర్పాటు చేస్తున్నాం అదే కార్యక్రమంలో ఏంటంటే మేము పక్కిల్లు అవటం వల్ల ఈ యొక్క రిమ్స్కి వచ్చినటువంటి చాలామంది ఈ యొక్క అంటే బాధితుల యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ దరపున వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనా గుండా చాలా ఇబ్బందులు పడటం వల్ల మరి చూసి కాస్త మనసు చెలించి లాస్ట్ మంత్ 30వ తారీఖు నుంచి స్టిల్ రేపు లాక్ పీరియడ్ 3-5 దాకా ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకి నేను మా యొక్క రజక కమ్యూనిటీకి సంబంధించిన జిల్లాలో ఉండే ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్స్ అండ్ స్టూడెంట్స్తో సహా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు తీసుకొని నేను ప్రతిరోజు 50 మందికి భోజనం ఏర్పాట్లు అనేది చేయటం జరుగుతుంది కరోనా వైరస్ను అరికట్టేందుకు కొనసాగుతున్న లాక్డౌన్లో భాగంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఒంగోలులోని 44వ డివిజన్ పరిధిలో గల కూచిపూడిరెడ్డి కాలనీలోని ప్రజలకు కూరగాయలను పంపిణీ చేశారు స్థానిక డివిజన్ అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు అంకయ్య సాంబయ్య రామిరెడ్డి కైలాష్ శ్రీనివాసరెడ్డి మాల్యాధర రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు కరోనా వ్యాప్తి విధానంలో లాక్డౌన్ ఉన్నందువలన ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసము ప్రతి పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్వచ్ఛందంగానైతేనేమి పేదవాళ్ళకి సహాయం చేసే విధంగా పైనుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన
ఒంగోలు బాస్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలతో మన ప్రణీత్ రెడ్డి గారి ఆదేశాలతో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అనుసరులుగా అందరము ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావటం చాలామంది చెప్పుకుంటున్నారు. ఈరోజు మా 44 డివిజన్లో 1200 కుటుంబాలకి కూరగాయలు ఇచ్చేదానికి మేము సమకూర్చడం జరిగింది. ఈ ప్రతి ఇంటికి మిస్ కాకుండా ఇస్తూ మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇంకా ఇదే విధంగా కరోనా అని ఇబ్బంది జరుగుతున్నా సరే మేము ఎంతో కొంత మా సోచినంతవరకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి ఏమన్నా మా దృష్టికి వచ్చినా మేము పైవారి దృష్టికి వెళ్ళి మా మంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ సహకరించుకొని చేసుకొని అందరూ ఈ లాక్డౌన్ని రేపు 3వ తేదీ వరకు ఉన్నారు, ఇంకా ఉన్నా కూడా అందరి సహకారంతో అందరం కలిసి జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరుస్తూ సెలవు తీసుకున్నాం. లాక్డౌన్లో భాగంగా ఆకలితో అలమటిస్తూ రోడ్లపై సంచరిస్తున్న యాచకులను పోలీస్ శాఖ సంరక్షణ కేంద్రాలకు తరలించింది. దీనిలో భాగంగా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం, కేశవస్వామిపేటలోని శివాలయం ప్రాంతాల్లో ఉన్న యాచకులను ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు వ్యవసాయ మార్కెట్ కమిటీకి తరలించారు. కరోనా వ్యాధి రోజురోజుకు ప్రబలుతున్న సమయంలో నగరంలోని యాచకులు ఆహార పదార్థాలు తీసుకునేందుకు గుంపులుగా ఏర్పడుతున్నందుకు అధికారుల ఆదేశాల మేరకు సంరక్షణ కేంద్రాలకు తరలించామని డీఎస్పీ తెలిపారు. సంరక్షణ కేంద్రాల్లో నిత్యం వారికి ఆహార పదార్థాలతో పాటు మౌలిక వస్తువులు కల్పించడం జరుగుతుందన్నారు. ఇదేవిధంగా నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, మెప్మాపీడి కృపారావు, సిఐలు పాల్గొన్నారు. మన ఒంగోలు పట్టణంలో దగ్గర దగ్గరికి 153 మంది ఈ యొక్క బెగ్గర్స్ మన వేరియస్ ప్లేసెస్లోనూ ఈ శివాలయం అని మన ప్రకాశం భవన్ అని వేరియస్ ప్లేసెస్ దగ్గరేమో చేరి ఉండడము, వాళ్ళతో పాటు ఈ లోకల్స్ కూడా కొంతమంది చేరి ఈ బెగ్గింగ్ చేస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చేటప్పటికేమో వీళ్ళేని ఎవరైనా ఫుడ్ ప్యాకెట్స్ ఎవరైనా సార్ తీసుకొచ్చేటప్పటికి వీళ్ళంతా ఒక మూకంబడి కింద వచ్చేసి సోషల్ డిస్టెన్స్ లేకుండా చాలా చూసేవాళ్ళు కూడా ఇబ్బందికరమైన వ్యవహారం నడుస్తుందని మేము మన యొక్క డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే ఇమీడియట్గా వీళ్ళందరినీ మన ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డులో మనకి ఇష్టమా జరిగింది. అక్కడ షెడ్లు ఉన్నాయి, అక్కడ కొంచెం వాటరును ఎలక్ట్రిసిటీ, అలాగే వీళ్ళందరికీ కూడా రెవెన్యూ భోజనం పెడుతున్నారు. ఆ భోజనం కూడా అక్కడే సప్లై చేసి అక్కడే ఉండేటట్టుగా ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు దగ్గర దగ్గరికి ఒక 5 సెంటర్ నుంచి 30 బెగ్గర్స్ని ఇప్పుడు లిఫ్ట్ చేశాము, తీసుకెళ్ళి అక్కడ పెడతాము. పెట్టిన తర్వాత ఈ డ్రైవ్ కంప్లీట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాము. కంటిన్యూ చేస్తే కొంచెము ఈ యొక్క రోడ్స్ అవి క్లీన్గా ఉంటాయి. అదర్వైజ్ ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ ప్రాబ్లమాటిక్గా ఉంది రోడ్ల మీద. గత 3 రోజుల నుంచి గమనించిన దాని మీద చూస్తే నిన్న వెళ్ళి మేము నేను కమిషనర్ గారు తహసీల్దార్ గారు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ నల్లకాల దగ్గర ఇళ్ళు ఉన్నాయి, సరే రేషన్ కార్డు లేవని చెప్పంటే తహసీల్దార్ గారిని పిలిపిస్తే తహసీల్దార్ గారు వాళ్ళకి ఆల్రెడీ 2 సార్లు ప్రొవిజన్స్ రైస్ ఇవన్నీ పంచడం జరిగిందని చెప్పన్నారు. అయినా కూడా అలవాటు చొప్పున వస్తున్నారు కాబట్టి అయినా కూడా భోజన వసతి కల్పిస్తామని చెప్పి ఇళ్ళ దగ్గర వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నాము. ఇంకా అదేవిధంగా ఎవరైనా నిరాశలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి వసతి కల్పించడానికి కూడా ఇక్కడ నిరాశల భావం ఉంది. దాంట్లో వసతి భోజనం కూడా ఉన్నది కాబట్టి అందరినీ అక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా ఈ రోడ్ల మీద ఇట్లా ఉండకూడదని చెప్పని విజ్ఞప్తి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో నగరపాలక సంస్థ యొక్క షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్, ఇది మార్కెట్ దగ్గర ఉంటుంది. ఇక ఇది మార్కెట్ దగ్గర అక్కడ కూడా మేము ఒక 50 నిరాశ్రయులకు వారి వసతి కల్పించడము, అక్కడ ఒక 50 మంచాలు బెడ్స్ అవి ఉన్నాయి, ఇంకా ఎంతమంది వచ్చినా కానీ అకామిడేట్ చేయడానికి కావాల్సిన వసతి అక్కడ ఉంది. అదేవిధంగా భోజనాలు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది మేము గమనించింది ఏమిటంటే వీళ్ళందరూ కూడా లోకల్గా స్థానికంగా ఉండేవాళ్ళు. వీరు ఒకటికి 4 వచ్చి ఇట్లా దాతలు వచ్చి భోజనం పంపిణీ చేయడంలో వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు కూడా 3-4 ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళడం అనేది గమనించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశాము మీరు మా నిరాశ్రయుల భవన్కు రమ్మని చెప్పేసి కోరడం జరిగింది. కలెక్టరేట్ పరిధిలో మరి ఈ రకంగా వాళ్ళు ఉండడము ఫుట్పాత్ మీద ఇక్కడ
రాకపోకలకు అబ్సెప్షన్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని నిరాశల భవన్కు మార్చడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు పేర్నమెట్టకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త రవి తన దాతృత్వంతో పేదలకు తమ వంతు సహాయంగా ప్రతిరోజు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. సంతనూతలపాటి శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి ఆదేశాల మేరకు పేర్నమెట గ్రామంలోని సరళాదేవి నగర్లో నివాసముంటున్న ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ మనోహర్, స్థానిక నాయకులు మహేష్ శ్రీనివాసరెడ్డి, కత్తి శ్రీను, ఈశ్వర్, శ్రీను, యేసుతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసు. కరోనా వైరస్ వచ్చిన సందర్భంగా మన ప్రభుత్వం వారు లాక్డౌన్ ప్రకటించి అందరినీ కట్టడి చేయడం జరిగింది. అందులో భాగంగా పేద వర్గాల వారికి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వారు ఇంటికే పరిమితమైనందువలన ఇబ్బందులు పడకుండా దాతలు ఈ రోజున వివిధ రూపాల్లో వాళ్ళు దానం చేయడం జరుగుతుంది. ఈరోజు మన సరళాదేవి నగర్ కాలనీలో మన గ్రానైట్ వ్యాపారి రవి ఈరోజు దాదాపు 200 కుటుంబాలకి ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఇదే కార్యక్రమం బియ్యం పంపిణీ కూరగాయల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఈరోజు మళ్ళా ఈ కాలనీ వాసులందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఈ కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ సభాముఖంగా అతన్ని అభినందిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కరోనా మహమ్మారిని సందర్భంగా లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా పేద వర్గాలకి దరిదాపు 200 కుటుంబాలకి మన గ్రానైట్ వ్యాపారి శృంగవరపు రవికుమార్ కూరగాయలు పంపిణీ జరిగింది. అదేవిధంగా మొన్న ఒక 10 డేస్ బ్యాక్ నిత్యావసర సరుకులు కూడా రవికుమార్ పంచారు. పేర్నమెట గ్రామంలో అనేక ప్రాంతాల్లో కూడా పంచి ఉన్నాడు. అతనికి ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నాము. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయటానికి అతను ఉత్సాహంగా ఉన్నాడు. దానికి మా చెంచిరెడ్డి నాయకత్వం మేము సహకరించడానికి కూడా ప్రోత్సాహమిస్తామని చెప్పి కూడా సెలవు తీసుకున్నాం. విడివిడిగా దూరంగా ఉంటాము. అంత ఇది నియంత్రణలో తెచ్చుకోవడాన్ని అంతా మన చేతుల్లోనూ. అలాంటి సమయంలో ఈ మనకు పనులు లేవు. ఇవన్నీ దీనికి తోడుగా మనకి పేదలకు కానీ ఎవరికైనా కానీ ఈ సదుపాయాలు రవి గ్రానైట్ అధినేత లాక్డౌన్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఇదే ఈ నగరంలోనే కాకుండా మన కొండ ప్రాంతం, తూర్పు ప్రాంతం అయితేనేవి, ఇండస్ట్రియల్ ఏరియాలు అయితేనేవి, ఎక్కడైతేనేవి లాక్డౌన్ అప్పటి నుంచి ఈ కార్యక్రమాల్లో ఉదయం సాయంకాలము రెండు పూట్ల కూడా ఇతను ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అతనికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మా అన్న నూతలపాడు దుంపా చెంచిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఏ కార్యక్రమాలు చెప్పినా కూడా మేము ముందుండి ఆయన వెనకాల నడుస్తామని చెబుతూ అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.